మీకు ఊహ తెలిసిన తర్వాత ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు అంటే అప్పటికే రామారావు గారు అంటే తెలిసి ఉంటుంది కదా మీకు? అంటే నేను చిన్నప్పుడే వెళ్ళాను కదా, మామూలు స్కూల్ ఏజ్ లో అప్పటికి తెలియదు రామారావు గారికి ఉండే ఇమేజ్ కానీ. నాన్నగారు ఆయన గంభీరంగా రెండు బ్రదర్ అంటే ఆ వాయిస్ అది అసలు ఏదో ఒక దేవుడి వాయిస్ లాగా అనిపించేది. ఆయన మహత్తరమండి, అనేక సన్నివేశాలు ఆయన జీవితంలో నేను చూసింది. ఆయన జీవితంలో కొంతమంది ఆయన ఎదురుకుండా పేర్లు ఎద్దు కానీ కొంతమంది ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం ఈయన కోసం, రామారావు ఎన్టీఆర్ కోసం. మూడు ప్రముఖులే చనిపోయారు కనుక వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదు నాకు. అందరూ ఉన్నారు, నాన్నగారు కూడా ఉన్నారు. నేను ఏదో టాపిక్ వచ్చింది, అబ్బా ఈ ఈయన రామారావు గారు మొండోడండి బండి ఏమాట మన ఆయన చెప్పేది ఈయనడు. అదే ఆయనతో ఏ సస్తనం వెయిట్ చేస్తున్నాం కానీ ఆయన ఏది ఈయనడు వేస్టు ఇట్టా అంతా మాట్లాడుతున్నారు ఆయన గురించి, మొండోడు బండోడు వినడు అని. ఆయన అలా వచ్చాడు లోపలికి వచ్చి బ్రదర్ అనగారే అలా మాట మహామహులు మామూలు కాదు అనగారు. అది ఆయన గాంభీర్యం, అది ఆయన ఆ విగ్రహ రాజసా విగ్రహం అది. అలా వచ్చి ఏం బ్రదర్ అంటే అయిపోయింది రాజసం అది. అలాగే నా ఇందిరాగాంధీ దగ్గర కూడా వెళ్ళినప్పుడు మనం చూడలేదు కానీ చెప్పారు ఎవరు, ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు ఇందిరాగాంధీ ఎదురుకుండా చాప ఉంటుంది, ఆవిడకి చైరు టేబుల్ కుర్చీ కింద చాప ఉంటుంది. ఎవరు వెళ్ళిన వాళ్ళు చాప మీద కూర్చోవాలి, కింద కూర్చోవాలి, కింద కూర్చోవాలి చాప మీద, ఆవిడ అక్కడ కూర్చుంటుంది. అది ఈయన వెళ్ళినప్పుడు వెళ్ళాడు చాప లేదు, అక్కడ ఇంకో చైర్ ఉంటే ఆ టేబుల్ దగ్గర వచ్చాడు. అలా లాక్కుని వేసుకుని కాలు వేసుకు టెల్ మీ మేడం చెప్పండి మేడం టెల్ మీ మేడం అన్నాడంట. ఆవిడ ఒక్కసారి కంగు తినిపోయి ఎవరు ఈ రామారావు, ఇంతముందు ఇంతమంది సీఎంలు ఏపీ నుంచి వచ్చిన సీఎంలు అయితే మేడం అనేవారు ఈ కాలు మీద చెప్పండి మేడం అని ఇలా అనేటప్పటికి ఆవిడ దంగైపోయింది. నిజంగా జరిగిన విషయం ఆయన ఆయన కేర్ చేయడు కదా, ఆయన ఆయన అలా కాలు మీద కాలు వేసుకుంటే ఆయన అలవాటు, మనం చూసిన అలవాటు కనుక. అక్కడ ఇందిరాగాంధీ ముందు ఆయన వ్యక్తిత్వమే కాదు అసలు, ఆయన ఎవరి ముందు కూడా ఇలాగ వ్యక్తిత్వం లుంగే గౌరవంగా అంత ఘనంగా ఆయన నేను కారణ జన్ముణ్ణి దైవాంశ సంభూతుణ్ణి అని ఆయన నమ్ముతాడు, నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన దగ్గర ప్రత్యేకమైన లక్షణాలు, మామూలు మానవులకు ఉండే మామూలు లక్షణాలు కన్నా ప్రత్యేకమైన లక్షణాలు. ఆయన లైవ్గా ఉండేటప్పుడు నమ్మేవారండి నేను దైవాంశ సంభూతున్నాని ఆయన అంటే ఆయన అందరూ అనుకునేవారు, అంటే ఆయన దైవాంశ సంభూతుడిగా అందరూ భావించేవారు. ఆయన ఏదో ఎస్ మనలో ఏదో దైవాంశం ఉంది లేకపోతే ఇవన్నీ ఏమిటి అని ఉండేది ఆయనకి, ఆ నమ్మకం ఉండేది. చాలా జాతకాలను బాగా నమ్మేవారు కదా, బాగా బాగా ప్రతి అడుగు జాతకాలు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా బాలయ్య గారు కూడా అంతే కదండి ప్రతి అడుగు సార్. బాలయ్య గారు జాతకాలకు సంబంధించి అంటే ప్రతిది ఎవరిని కలవాలన్నా కూడా జాతకాలు చూస్తారట కదండి. ప్రతి వారం కూడా ఈ వారంలో ఏ పేరు మీద ఉన్న వాళ్ళని కలవచ్చు అంత. ఇప్పుడు నేను చిట్టిబాబు నేను చిట్టి నేను బాలయ్య నేను కలవాలి బా అంటే ఇమీడియట్గా రా రేపు పొద్దున్న అనడు చెప్తాను అని చెప్పి చూస్తారు. నన్ను బట్టి చూస్తాడు లేదు తెలియదు, జనరల్గా ఎవరిని కలవాలంటే వాళ్ళ పేరు బలాన్ని బట్టి రేపు నా తన పేరు బలాన్ని బట్టి రేపు కలవటం ఎంత వృత్తమో లేకపోతే అనవసరమో లేనిపోని ఇలాంటివన్నీ చూస్తాడు. ఆ చూసే ప్రకారం నడుస్తాడు, అలాగే జరుగుతున్నాయి తనకి.